मंच हीरो ने मंच मंच कलेक्शन वस्ताई आये हीरो कावरो आय चरंजी गारी स्थाई की आयन क्या एक्व स्थाई को अट्ठू तीर राजकी अवगाहन ले आवेशपरुड़ एवड़े चपते अभी नमे पैस्थि एंटी रामाराव राष्ट्र अधिकार तुम ने पार्टी दूसरी व्यक्ति 30 संवसरा अनेक क्यार्टर दी सोशल यानी जानपद यानी सांघिक नी प्रजल गुंडे दैव का उत ओट तो अधिकार एंटी रामाराव पंचन जेरी आयन के ये रकंद वेपोट पड़ा पवन कल्याण गार इकना चलते मंजे ईन की राजकीय अवगाहन लेक चंद्रबाबुना गारेन कला तलका ऊपर नैन वेटना कल पोटा एवड कल पोटा एम चेसा जगनमोहन रेडी गार पेक अभी वेरे विषय काबटी पार्टी चला दुर्मार्ग जगनमोहन रेडी गार निम्स कार्यक्रम मे इंटर राष्ट्र प्रभुत्म जगनमोहन रेडी गार एवड़न सर ढी कल मगाड़ सोनिया गांधी कावचु मोडी कावचु चंद्रबाबु कावचु अटे बाबु कर्जूर नायडु कावचु पेद प्रजल पक्षान ये व्यवस्थलैना सरे ये व्यक्तुलैना सरे डी कोट्टी निलबडगलिगिनटुवंटि एकैक मगाडी भारत देशंलो जगनमोहन रेड्डी अत अनुकुन्नदे 30 लक्षल मंदिकि इळ्ळ पट्टालु कावालंटे ल्यांड् कोंट 16000 कोट्लु कावालन्नारु 5 పైసల బెల్ల లేదు 100 రూపాయలు 100 కోట్లు ఉన్నాయి ఖజానాలో చంద్రబాబు దిగిపోయి వెళ్ళిపోయేటప్పటికి అయినా సరే అప్పు చేస్తానో సప్పు చేస్తానో ఏం చేస్తానో నాకు మీకు అనవసరం మీరు ల్యాండ్ అక్వైర్ చేయమని చెప్పి గుడివాళ్ళ 180 ఎకరాలు ఎకరం 52 లక్షల రూపాయలు 100 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్వైర్ చేశాం మట్టి తోలతానికి గాని ఉండే రోడ్లు గాని ఉండే కరెంట్ గాని ఉండే పైప్ లైన్లు గాని ఉండే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మీకు దాంతో 7000 మందికి ఈ 9000 కాక 7000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం 180000 రూపాయలు మీకు ప్రభుత్వం నుంచి ఉచితంగా డబ్బులు ఇస్తున్నాం ఇల్లు కట్టుకుంటారు ముందుకు వచ్చే వాళ్ళకి అది కాక డ్వాక్రాలో ఉంటాయి మీకు 50000 రూపాయలు లోన్ ఇస్తున్నాం 0% వడ్డీకి ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్ల రూపాయలు మీకు అనేక స్కీముల ద్వారా ఇస్తో మీకు ఒక ఇల్లు కట్టిచ్చి ఇవ్వాలి మీ పిల్లల్ని బాగా చదివించాలి అయన్ని ఎవర్ చేయాలి ఇల్లు మనం కట్టుకోవాలి మన పిల్లల్ని మనం చదివించుకోవాలి మనకి ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే మనం వెళ్లి చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆంధ్రప్రదేశ్ లో ఈ గుడివాడ ప్రజల పట్ల ఈ రాష్ట్ర ప్రజల పట్ల మాకు గాని జగన్ మోహన్ రెడ్డి గారికి గాని చిత్తశుద్ధి ఉంది మాకున్నటువంటి ఆదాయం మా దగ్గర ఉన్నటువంటి ఆదాయంలో ప్రతి రూపాయి కూడా పేదల కుటుంబాలకు ఇవ్వడానికి అదే విధంగా పేదలు ఉన్న చోట అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి మేము జీవితాలు అంకితం చేసినటువంటి వ్యక్తులు మీకు మళ్ళే సొల్లు కబుర్లు చెప్పుకుంటా పొద్దున్న చెప్పి సాయంత్రం చెప్పలేదని అల్జీమర్స్ డబ్బుతో మూతికి చెయ్యడం పెట్టుకుని వీడేవడని చెప్పి ఎమ్మెల్యేల్ని నీ పక్కన తిరిగి వాళ్ళని అక్కడ గుర్తుపట్టలేనటువంటి పరిస్థితుల్లో మేము లేము ఆ పరిస్థితికి వస్తే మేము ఇంటికాడ హ్యాపీగా పడుకుంటాం కానీ నీకు మళ్ళీ పదవి పిచ్చతోనో పదవి దాహంతోనో मरी रोड तिगे जना गंदरगोल पचे परस्थ उजेस्तु जगनमोहन रेडी गार गेल अवसर उ जगनमोहन रेडी गार सिंह वंशा पुटा राजशेखर रेडिगार कुमार सिंगल वस्ता गुंपल गुंपल का रा मन आंश में पुट ले पंद वंश पंद वंश पुटना पंद गुंपल गुंपल को वस्ताई डोंट केयर रम्मन एम का जगनमोहन रेडी गार सिंगल वस्ता अदी सिंह सिंगल वेट पार्टी सिंह पेट जगनमोहन रेडी गार पार्टी आ सिंहा अंदर मदत पंदल तोनू कुल तोनू गाड़ल तोन उ मन बतकल को अलागे तैयारताबी सिंह लाटी जगनमोहन रेडी गार गेल इंका राष्ट्रा की आदा एक्वे पैस्थाई वोटन पेद प्रजल के एसनी बीसी एसटी मैनारटी अग्रकुला पेद संक्षेम कोसम खर्च पड़ता मैं इंत लेटना अंदर समय उपन्यासा नरकस धन्यवाद सब नि धनियापेट
గడప గడపకి వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి శాసనసభ్యుడు కొడాల వెంకటేశ్వరరావు అటెండ్ అయ్యటం జరిగింది. అక్కడ ఈ సన్నబయ్యం సన్నాసి చాలా విషయాలు మాట్లాడాడు. ఇవాళ దాన్ని ప్రస్తావించి నేను కూడా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడింది. ముఖ్యంగా నువ్వు నీ బాబు ఏం చేశాడని చెప్పి నన్ను అడుగుతున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఒకటే తెలియజేస్తాను కూడా నానికి, మా బాబు బట్టల కొట్టులో ధర్మవరం చీరలు అమ్మాడు. మీ అయ్యేమో లారీలు తోలాడు, తోలినా సరే గౌరవం తెచ్చుకున్నారు తప్ప నీలాగా నోరు పారేసుకోలేదు. అది గుర్తుపెట్టుకో. వాళ్ళు కష్టపడి ఎంతో పేరు తెచ్చుకున్నారు, ఏ వ్యాపారం చేసినా సరే. కానీ నువ్వేం చేస్తున్నావు, వాళ్ళ పేరు మట్టి కలుపుతున్నావు, అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప నీ బాబు ఏం చేశాడు నువ్వేం చేసావు అంటే, నీ బాబు ఏం చేశాడు నువ్వేం చేసావు? 20 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎంపీకేవు నువ్వు గుడివాడలో. అలాగే 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉండి ఎవరికైనా అందుబాటులో ఉన్నావా? ఫోన్ ఎత్తావా? ఎవరైనా వచ్చే పనికి దొడ్డిదారుని వెనకదారులో వెళ్ళి పారిపోయేవాడు నువ్వు? నువ్వు ఒక ప్రజాప్రతినిధివా? వాళ్ళు నేను పనిచేశాను శాసనసభ్యుడిగా 4 సంవత్సరాలు, 5 ఏళ్ళు ఇన్ఛార్జ్గా పనిచేశాం. చర్చికి ఎక్కడన్నా నేను సిద్ధం. నేను జరిగిన నేను అది నాకు అధికారం ఉన్న సమయంలో నేనేం చేశాను, నువ్వు 20 ఏళ్ళలో నువ్వేం చేసావో ఒకసారి చర్చికి రమ్మని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజున నోరు పారేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇవాళ ఒక మాట అన్నాడు, ఒక అవకాశం ఇవ్వమని. ఎస్, నేను ఒక అవకాశం ఇవ్వమన్నాను గుడివాడ పట్టణ ప్రజలకి. ఆ అవకాశం కూడా, ఒక్క అవకాశం ఏం చేస్తామని చెప్పి అడుగుతున్నాడు. నేను అదే చెప్తున్నాను, నాకు ఒక్క అవకాశం ఇస్తే ఇసుక లూటీ చేయను, మట్టి దోపిడీ చేయను, మద్యం అక్క మార్గంలో దాన్ని సంపాదించను. ఇవ పక్కన గుడివాడలో గద్ద ఏర్లు పారుతుంది, దానికి కారణం ఎవరు? ఇవాటి వరకు 3 సంవత్సరాలు ఇసుక ఎంత లూటీ అవుతుంది ప్రజలు తెలియదనుకున్నావా? 100% ప్రతి ఒక్కరికి, ఇవాళ భవనం నిర్మాణం చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి అర్థమవుతుంది నువ్వు ఎంత లూటు చేస్తున్నావు అని. అలాగే ఈరోజు మట్టి ఇవాళ చూశాను, ఇవాళ నేను కారులో బయలుదేరి వస్తుంటే నీ లారీలన్నీ వరుసగా మట్టి లోడయ్యి. ఎంత దోషేస్తున్నావు నువ్వు? ఎంతసేపు అధికారం పెట్టుకుని ఏదో లాభం లేకుండా స్వార్థం లేకుండా నువ్వు ఏ పని చేయవు నాకు తెలుసది. ఎందుకంటే నిన్ను కూడా 180 ఎకరాలు మట్టి ఫిల్లింగ్ చేశాడు. ఎస్, ఎక్వైర్ చేశాడు, చేసే దేనికోసం చేశాడు? ప్రజల కోసమా? దానికి 28 కోట్లు లూటీ చేశాడు. అది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మట్టి తీసుకొచ్చాడు? చెరువుల్లో మట్టి, దొంకల్లో మట్టి ఎత్తుకొచ్చాడు. ఎక్కడ కూడా రూపాయి కట్టకుండా ఉచితంగానే మట్టి దోసుకుని ఎన్ని నింపి ఏం చేశానంటున్నాడు. ఎన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ కోసం కాదు చేసేది, అతని స్వార్థం కోసం, అతని సంపాదన కోసం. ఎన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈరోజు బస్ స్టాండ్ అన్నారు, బస్ స్టాండ్ ఏం చేశావు? దాంట్లో ఎంత గోల్మాలు జరుగుతుంది? వాళ్ళు ఎన్ని కూడా నా దగ్గర వాస్తవాలన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఎన్ని కూడా బయట పెట్టబోతున్నా. అలాగే ఈరోజున ఇవాళ ఫ్లైఓవర్ ఉంది, ఫ్లైఓవర్ ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నావు, ఇవాళ అవసరం వచ్చింది ఫ్లైఓవర్కి. ఆ రోజు లేదు, మా నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు కానీ, మేము పనిచేసినప్పుడు కానీ ఫ్లైఓవర్ ప్రస్తావన రాలా. అప్పుడు అంత ట్రాఫిక్ లేదు. తర్వాత దద్దమ్మై నువ్వు, నీ చేత కాని వ్యక్తి నువ్వు, నువ్వేం చేయగలవు? పైగా నన్ను అడుగుతావా? ఇంకోటి అన్నాడు ఏమని, కాళ్ళు రావని. ఏదవా నా కాళ్ళు రావడం కాదు, పెళ్ళి అవ్వకముందే నీకు బీపీ షుగర్ ఉండేరా బాబు, అదే తెలుసుకోరా నువ్వు? నువ్వు నా గురించి ఏం మాట్లాడతావు? ఇవాళ నా బీపీ షుగర్ లేదు. పిచ్చి పిచ్చి వాగుడు వాగుబాకు,
నూరు పాలు వేసుకుంటే ఇక్కడ గాజులు వేసి కూర్చున్నాడు ఎవరు లేడు తాట తీస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను.